ఈరోజు మనం వక్రరేఖల గురించి నేర్చుకుంటాం మీరెప్పుడైనా కాగితంపై పెన్సిల్తో ఏదైనా బొమ్మ గీసేందుకు ప్రయత్నించారా ఒకవేళ చేయకపోతే తప్పక చేసి చూడండి అనేకసార్లు మనం బొమ్మ గీస్తున్నప్పుడు ఏదైనా ఆకారం కోసం తిన్నగా ఉండేవే కాక టింకరగా ఉండే రేఖలు కూడా గీస్తూ ఉంటాం చాలాసార్లు ఈ రేఖలు కాగితం మీద నుంచి పెన్సిల్ ఎత్తకుండా కూడా గీయవచ్చు ఇక్కడ మనం ఓ చెట్టు బొమ్మ వేశాము ఇదే విధంగా మనం పర్వతం మేఘం జలపాతం రహదారి మొదలైనవి వేస్తాం కాగితం మీద నుంచి పెన్సిల్ పైకెత్తకుండా తయారయ్యే ఇలాంటి తిన్నని లేదా వంకరటింకర రేఖల్ని వక్రరేఖలు అంటారు వక్రము అనే పదాన్ని అర్ధం తిన్నగా లేని లేదా వంకరటింకరగా ఉన్న రేఖ అని కానీ వక్రరేఖ వంకరటింకరగానే ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం కాగితం మీద పెన్సిల్ పైకెత్తకుండా ఒక తిన్నని రేఖ గీస్తే దీన్ని కూడా వక్రరేఖ అనే అంటాము ఇప్పుడు మనం ఈ వక్రరేఖల్ని చూద్దాం వీటి మధ్య భేదం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము ఈ వక్రాలు తమని తాము ఖండించుకోవు కాని ఈ వక్రాలు తమని తాము ఖండించుకుంటాయి ఈ వక్రం తనని తాను ఖండించుకోకుండా ఉంటే దాన్ని సరళ వక్రం అంటే సింపుల్ కర్వ్స్ అంటాము ఒకవేళ అది తనను తాను ఖండించుకుంటే అది సరళ వక్రం కాదు కొన్ని వక్రాలు ఒక స్థానం నుంచి మొదలై తిరిగి అదే స్థానం వద్ద అంతమవుతాయి అంటే వీటికి ప్రారంభ బిందువు అంత్య బిందువు అంటూ ఉండవు అంటే వీడి చివరలు కలిసి ఉంటాయి ఇలా చివరలు కలిసి ఉండే వక్రాన్ని సంవృత వక్రం అంటారు అంటే క్లోజ్డ్ కర్వ్స్ ఉదాహరణకు ఇవన్నీ వక్రాలు ఇప్పుడు ఈ వక్రాలని చూసినట్లయితే ఇవి ఒక బిందువు వద్ద మొదలై మరో బిందువు వద్ద ముగుస్తున్నాయని మనకు తెలుస్తోంది అంటే వీటి చివరలు లేవు ఇలా చివరలు కలవకుండా ఉండే వక్రాల్ని వివృత వక్రాలు అంటే ఓపెన్ కర్వ్స్ అంటారు ఇలాంటి వక్రాల ప్రారంభ బిందువు అంత్య బిందువు వేరువేరుగా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నవి వివృత వక్రాలు ఇప్పుడు మీరు ఇచ్చిన ఆకృతులలో ఏవి వివృత వక్రాలో ఏవి సమృత వక్రాలో గుర్తించగలరా ప్రయత్నించండి ఇక్కడ ఆకృతులు ఏ సిఇ అనే ఆకృతుల్లో కనిపిస్తున్న వక్రాలు సంవృత వక్రాలు ఎందుకంటే వీటి చివరలు కలిసి ఉన్నాయి ఒకవేళ మనం ఆకృతి లను చూసినట్లయితే వీటి చివరలు కలిసి లేవు ఇవన్నీ వక్రాలు సంవృత వక్రాల విషయంలో వీటికి మూడు భాగాలుంటాయి వక్రం లోపలి ఉన్న భాగం వక్రం యొక్క భాగం వక్రానికి బయట ఉన్న భాగం వక్రం యొక్క లోపలి భాగం అంతర్భాగం అంటే ఇంటీరియర్ అంటారు వక్రం యొక్క బయటి భాగాన్ని బాహ్య భాగం అంటే ఎక్స్టీరియర్ అంటారు అలాగే వక్రం ఉన్న భాగాన్ని సరిహద్దు భాగం అంటే బౌండరీ అని అంటారు వక్రం యొక్క అంతర్భాగం సరిహద్దు భాగం కలిపితే ఈ రెండింటినీ కలిపి వక్రం యొక్క ప్రాంతం అంటే రీజియన్ అంటారు ఇప్పుడు మీకు వక్రాల గురించి అర్థమై ఉంటుంది ఈ రోజు మనం వక్రరేఖల గురించి నేర్చుకున్నాం తరువాత వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని తమాషా ఉదాహరణల్ని చూద్దాం